हेलो फ्रेंड्स, वेलकम टू अश्विताज टेस्टी किचन। ఈరోజు రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇన్స్టెంట్ గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా గోధుమ పిండితో బొండాలు వేసుకోండి. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీలో ఉన్న కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బొండాలు కాసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. వీట్ ఫ్లోర్, కర్డ్, సాల్ట్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కుకింగ్ సోడా, ఆయిల్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. మీ క్వాంటిటీ బట్టి గోధుమ పిండి అనేది తీసుకోండి. ఇందులోకి సన్నా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ తీసుకొని ఈ విధంగా సన్నా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్, ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు కావాలంటే ఇందులోకి వేడి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లఫీగా వస్తాయి బోండాలు. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బోండా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఏ చట్నీతో తిన్నా చాలా కమ్మగా ఉంటుంది ఈ బోండాలు అనేవి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ వర్షం పడేటప్పుడు ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే ఈ విధంగా గోధుమ పిండి అందరి ఇండ్లలోనే ఉంటుంది కదండి. ఈ విధంగా చాలా ఈజీగా 5 మినిట్స్లో ఈ విధంగా బోండాలు అనేవి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బోండాలు వేసుకునే అంత కన్సిస్టెన్సీలో మనము పిండి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటే బోండాలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ బోండాలా వేసుకోవాలి. మనం వేసిన దానికంటే ఇది డబల్ సైజ్ అవుతాయండి. చాలా బాగా పొంగుతాయి ఇందులోకి వంట సోడా యాడ్ చేయడం వల్ల. లోపల చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా బోండాలు వేసుకోవాలండి. ఆయిల్ అనేది మరి ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీడియంగా హీట్ అయిన తర్వాత మనము ఈ విధంగా బోండాలు వేసుకోవాలి. లేకపోతే పైన ఫ్రై అయిపోయి లోపల ఉడకకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలాగా వేసుకోవాలి. చూడండి, సైజ్ అనేవి డబల్ అయ్యాయి, రౌండ్గా కూడా వచ్చేసాయి. చాలా బాగున్నాయి కదండి. ఈ విధంగా స్పూన్తో తిప్పుకుంటూ ఇది టర్న్ అవుతూ ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. వాటి అంతటా అవి టర్న్ అవ్వవు. ఇవి కొద్దిగా ఫ్లఫీగా ఉండడం వల్ల మనమే టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. అవి టర్న్ చేసినా కూడా మళ్ళీ రివర్స్ పడిపోతుంటాయి. అందుకని ఈ విధంగా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చుకోదండి. చూడండి, ఈ బోండాలు బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా బోండాల్లాగా వేసేసుకోవాలి. పిండి అనేది కూడా బయటికి రాకుండా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో బోండాలు అనేవి వస్తాయండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఈ విధంగా కొత్తగా గోధుమ పిండితో బోండాలు వేసుకోవచ్చు. కొద్దిగా తినడానికి మనకి మైసూర్ బోండాలాగే ఉంటాయండి. చాలా బాగుంటాయి. అలాగే ఉంటుందండి, యాసిడిటీ టేస్ట్ అనేది కొద్దిగా చేంజ్ ఉంటుంది అంతే. ఈ విధంగా బోండాలు మొత్తం వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. చూడండి, మంచి కలర్ వచ్చింది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులోకి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని మీరు ఏ చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. లేకపోతే కారపొడితో తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ బోండాలు అనేవి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. బాగా కుక్ అవుతాయండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే. అంతే అండి, చాలా సింపుల్గా వీట్ ఫ్లోర్ బోండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కాను, లేకపోతే ఈవినింగ్ స్నాక్గా కూడా ఈ బోండా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.